మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బుధవారం ఉదయకాల సమయంలో ప్రత్యేక ఈ బైబిల్ సందేశాలు వినుచు ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందుచున్నటువంటి మీ అందరిని గురించి నా హృదయమందు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ సలహాలు, మీ ప్రార్థన విన్నపాలు నేను ప్రభు పాదాల చెంత పెట్టి పరిశీలన చేస్తూ మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పరిచర్యను ప్రభుకు అప్పగించి రేయి మగులు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆశీర్వాదాలు, ఆత్మీయతలు మీ జీవితాలలో మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీరు తెలియజేసే సలహాలను బట్టి నేను గ్రహించగలుగుతూ ఉన్నాను. ఈ కడవరి దినములలో పరిస్థితులను బట్టి కొద్ది మందికైనా సంపూర్ణ సత్యాలు తెలియజేయాలని, సువార్త మీద ఒక మంచి అవగాహన కలగజేయాలని, ప్రభు రాకడకు రాజ్యానికి అనేకులను రక్షించటమే కాకుండా సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. హొసన్న మినిస్ట్రీ దైవ సేవకులే కాకుండా సంఘస్థులే కాకుండా ఆయా రాష్ట్రాలలో, దేశాల్లో దైవ సేవకులు వారికి ఇచ్చినటువంటి పరిచర్యలో సంఘస్థులు ఇలాంటి మాటలు వినుచు ఆధ్యాత్మికముగా ఎదుగుచూ ఉన్నారని నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి బుధవారం ఏదో ఒక చిన్న అంశం మీద మీతో మాట్లాడుతూ ఉన్నాను. కొన్నిసార్లు ఒక అంశాన్ని తీసుకొని రెండు భాగాలుగా, మూడు భాగాలుగా చెప్తున్నాను. మరికొన్నిసార్లు ప్రజల యొక్క అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఒక సందేశాలాగా అందిస్తూ ఉన్నాను. రాబోయే రోజులు ఒకే అంశం మీద ఒక నెల రోజులు లేక ఒక మూడు నెలలు అలా చెప్పాలనేది నా మనసులో ఉన్నది. రాబోయే రోజులు బైబిల్లో నుండి అలాంటి లోతైన విషయాలు బోధించుటకు ప్రభు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 3:4-5 ఉన్న ఒక విషయాన్ని మీతో ప్రత్యేకంగా పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:4-5 దైవజనుడైన పౌలు గారు ఈ మాటలు చెప్పారు. నేను చదువుతున్నాను, ఆ విషయాన్ని గమనించండి. ఈయన సందేశంలో ఇక్కడ అఫోల్లో అనే ఒక వ్యక్తిని కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా పరిచయం చేస్తూ ఉన్నారు. పౌలు ఎవరు, అఫోల్లో ఎవరు, వీరు పరిచారకులే కదా అని 5 ఉపయోగించారు. 4 మీరు గమనించండి. మీలో ఒకరు, నేను పౌలు వాడను, నేను అఫోల్లో వాడను అని మీరు చెప్పుకుంటూ ఉన్నారే. పౌలు బాగా సుపరిచయం, అఫోల్లో ఒక మంచి పరిచారకుడు,
ఆ ఫోన్లో అనగానే చాలామంది దైవ సేవకులకు, ఆత్మీయులైన విశ్వాసులకు, ఎఫెసీ సంఘ స్థాపకుడు యోహాను బాప్తిస్మం వరకే ఎరిగి ఆ తర్వాత కొన్ని ప్రదేశాల్లో సువార్త ప్రకటించారు దైవజనుడైన పౌలు గారు ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ యోహాను బాప్తిస్మం వరకే ఎరిగి ఉన్నటువంటి వారికి మరలా ఒక సంపూర్ణ సత్యాన్ని బోధించారు. వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎఫెసీ సంఘానికి మొట్టమొదటిగా సువార్త ప్రకటించి యోహాను బాప్తిస్మం మాత్రం ఇచ్చి సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అపొల్లో. ఇంత మటుకు తెలుసు. తర్వాత అకుల్ల, ప్రిస్కిల్ల, పౌలు విశ్వాసులు వారు అపొల్లోను చేర్చుకొని వారికి సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలియచేశారు. ఇంత మటుకు ఒక అవగాహన కలిగి ఉన్నారు చాలామంది. ఇప్పుడు నేను చదివించినటువంటి ఈ వచనాలలో పౌలుతో సమానమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. పేతురు ఉన్నారు, యోహాను, యాకోబు, యేసుప్రభును వెంబడించినటువంటి సేవకులలో అనేకులు ఉన్నారు. తర్వాత పౌలు దగ్గర బాగా నేర్చుకొని పరిచర్యలో ముందు కొనసాగినటువంటి తిమోతి వంటి వ్యక్తులు ఉన్నారు, తీతు వంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా చాలామంది మంచి సాక్ష్యం కలిగి నడిపించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ కొరింది సంఘములో వారికి పరిచయం చేస్తున్నారు అని కాదు, కానీ కొరింది సంఘములో కానివ్వండి, ప్రజల మధ్యలో కానివ్వండి, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తి అపొల్లో. తనకంటూ ఒక ఇమేజ్ ఉంది అపొల్లోకి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఈ వచనాలలో పౌలుతో సమానముగా, పౌలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చాలా క్షుణ్ణముగా చదివినటువంటి వ్యక్తి, బిబ్లికల్గా బైబిల్ నిఘంటు ప్రకారంగా బైబిల్ పండితులు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే పౌలు అపొల్లో మంచి స్నేహితులు. పౌలు గారిలో కానివ్వండి, అపొల్లోలో కానివ్వండి, అస్సలు వివాదాలు కానివ్వండి, విభేదములు కానివ్వండి, కలహములు కానివ్వండి లేవు. ఇక్కడ పౌలు ఎవరు, అపొల్లో ఎవరు అని వీరిద్దరిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరిలో కలహాలున్న సంగతి కాదు వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 4:6 మీరు గమనించండి. 6వ వచనంలో ఏమని రాయబడింది తెలుసా? కొరింథీ సంఘములో ఉన్న అసూయలు, కలహాలు, వారిలో ఉన్నటువంటి ఏక మనసు, ఏకభావము, ఏక తాత్పర్యమును కోల్పోయారు వాళ్ళు. ఆ కోల్పోయినటువంటి కారణాన్ని బట్టి వారి పేర్లు అక్కడ ప్రస్తావనలోని తీసుకొని రాకుండా 4:6 అంటారు చూడండి, నా మీదను అపొల్లో మీదను పెట్టి నేను మీతో మాట్లాడుతున్నాను అంటారు. అంటే ఈ వచనం ఏం చెప్తుంది? పౌలు గారిలో కానీ అపొల్లోలో కానీ ఎటువంటి వివాదాలు, అసూయలు, విభేదాలు లేవు అని తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా అపొల్లోని ఎక్కడ తప్పుపెట్టినట్లు కానివ్వండి, ఆయన గురించి చెడ్డగా ఎవరైనా బోధించినట్లు కానివ్వండి వ్రాయబడలేదు. అందుకే 5వ వచనంలో రాయబడింది, 3వ అధ్యాయంలో అపొల్లో ఒక మంచి పరిచారకుడు,
మరొకసారి చెప్తున్నాను, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అందుకే కేపా గురించి ఒక్క సందర్భంలోనే మాట్లాడారు, అది 3:22. కానీ అఫొనలోను గురించి తనతో సమముగా ఒకసారి మీరు ఆలోచించండి, పౌలు గారితో సమముగా అఫొనలోను పెట్టి ప్రస్థానంలోనికి తీసుకొని రావటం అనేది మామూలు విషయం కాదు. ప్రియమైన సహోదరులారా, ఒక మరుగై ఉన్నటువంటి మంచి పరిచారకుడు అఫొనలో, ఈ అఫొనలోను గురించి ఒక పూర్తి అవగాహన మనకు కలగాలంటే అపోస్తుల కార్యములు 18:24-25. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ 2 వచనాలలోనే చాలా ఇమిడి ఉన్నాయి. అసలు అపోల్లో అనే వ్యక్తి ఎవరు, ఆయనలో ఉన్నటువంటి చక్కని సుగుణాలు ఏమిటి అనే సంగతులు వ్రాయబడి మీరు ఈ 2 వచనాలనే నోట్ చేసుకోండి. ఇందులో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అతడు ఒక యూదుడు, ఏమండి ఆయన పేరుకు బైబిల్లో పెద్ద లోతైన అర్థాలేమి లేవు, ఒక యూదుడు. ఇతనిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు నేను మీతో పంచుకుంటాను. చూడండి 24-25 2 వచనాలు మీరు లింక్ చేయండి. అపోస్తుల కార్యములు 18:24-25 ఈ 2 వచనాలలో మొదటి మాట ఏమని వ్రాయబడిందంటే అతడు విద్వాంసుడు. చూశారండి, అంటే ఒక పండితుడు, బాగా పాండిత్యము చెందినటువంటి వ్యక్తి. నా ప్రియమైన సహోదరులారా, సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, దేవునిలోనికి వచ్చిన తర్వాత వారు ఒక పండితులుగా విద్వాంసులుగా మార్చబడాలి అనే సంగతి వాస్తవం. అఫొనలోను గురించి బైబిల్ నిఘంటు చెప్తుంది, పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా చదివినటువంటి వ్యక్తి, క్షుణ్ణముగా గ్రహించినటువంటి వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే ప్రతి వచనాన్ని, ప్రతి పుస్తకాన్ని వడియగట్టినటువంటి వ్యక్తి. అతడు ఒక విద్వాంసుడు, ఒక పండితుడు. ప్రేమైన సహోదరులారా, నేర్పరి సేవకులు కానివ్వండి, మరోసారి చెప్తున్నా విశ్వాసులు కానివ్వండి, యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు బైబిల్ మీద ఒక పూర్తి అవగాహన ఉండదు, పరిచర్య మీద ఒక అవగాహన ఉండదు, దైవ సేవకులను గూర్చి ఒక పూర్తి అవగాహన ఉండదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద కూడా ఒక పూర్తి అవగాహన ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయతలో పామరులుగా వస్తారు. పామరులుగా వచ్చినటువంటి వ్యక్తులు రోజు రోజుకి పాండిత్యం చెందాలి అనే సంగతి వాస్తవం. ఇతడు బాగా పాండిత్యము నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఈ మాటలు వినుచున్నటువంటి మీ జీవితంలో రోజు రోజుకి దేవుళ్ళు నేను ఎంత ఎదుగుతున్నాను, ఎంత పాండిత్యాన్ని సంపాదించుకుంటున్నాను, ఎంత నేను ప్రభువులో స్థిరపరచబడుతున్నాను అనే సంగతి గ్రహించాలి. ఇందులో కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. కొరింథీయులకు రాసిన ఇదే మొదటి పత్రిక మీరు 3:10-11 గమనించండి. పౌలు గారు ఏం చెప్పారు తెలుసండి, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాదులు వేసి తిని అంటాడు.
అది ఏ పునాది? యేసుక్రీస్తు అను పునాది వేసి తిని. ఎలా వేశాను? నేర్పరి అయిన ఒక శిల్పకారుని వలె. పౌలు గారు యేసుక్రీస్తులోనికి వచ్చిన ప్రారంభంలో అతనేం నేర్పరి కాదు, ధర్మశాస్త్ర గ్రంథాలని పాండిత్యం చేసినటువంటి వ్యక్తే. కానీ యేసుక్రీస్తును గురించిన పాండిత్యం లేదు, సంఘాన్ని గురించిన పాండిత్యం లేదు. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు 13:7-11 నోట్ చేసుకోండి. 11వ వచనంలో ఒక మాట అంటారు, నేను ఆత్మీయతలో చిన్నవాడనై ఉన్నప్పుడు, అంటే ఎదుగుదల లేనప్పుడు, చిన్నపిల్లవాని వలె యోచించాను, ప్రవర్తించాను, అదే చేష్టాలు చేశాను. ఇప్పుడు ఆత్మీయతలో నేను పెద్దవాడనయ్యాను, ఎదిగాను. ఆ చేష్టలన్నింటినీ మానివేశాను. అంటే యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు పామరుడుగానే వచ్చాడు, పండితుడయ్యాడు. నా ప్రియమైన సహోదరులారా, లోకంలో ఏదో మాట్లాడటం, నాలుగు విషయాలు నేర్చుకొని లౌకికముగా లోక జ్ఞానముతో చక్కని తీయని మాటలు మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించుకుంటూ ఉండేది కాదు పాండిత్యం. చాలామంది జీవితాలు నేను గమనిస్తుంటాను, ఆత్మీయతలో ఇంకా వారు పామరులుగానే ఉంటున్నారు, పాండిత్యాన్ని సంపాదించుకోవట్లేదు. ఆ ఫోన్లో ఏమండి, ఒక పండితుడు, ఒక విద్వాంసుడు, ఒక నేర్పరి. చూడండి అపోస్తలుల కార్యములు 4:13 మీరు గమనించండి ఒకసారి. పేతురు, యోహాను వీరిద్దరు బోధిస్తూ ఉన్నారు. వారంటే బాగా సుపరిచయమైనటువంటి వ్యక్తులు. వారిని గురించి ఇలా అంటున్నారు చూడండి, వారు విద్య లేని పామరులు, ఇంత ధైర్యముగా ఎలా బోధించగలుగుతున్నారు? నిజముగా వీరు యేసుక్రీస్తుతో కూడా ఉన్నారు కనుకనే ఇలా బోధించగలుగుతున్నారు అని చెప్పుకుంటున్నారు. అంటే పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, వారు భౌతికముగా పామరులే, ఆత్మీయతలోనికి వచ్చేసరికి వారు పండితులయ్యారు, పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. సేవ చేయాలంటే, విశ్వాస జీవితం ఆత్మీయంగా కొనసాగించుకోవాలంటే ఏదో పెద్ద బీటెక్లు ఎంటెక్లు చదువుకోవాలి అనుకోకూడదు. చదువులకి ఏమండి, బైబిల్ యొక్క పరిచర్యకి ఎక్కడ కూడా పొత్తు కుదరదు. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఒక సేవకునైనా ఒక విశ్వాసినైనా వాడుకోవాలి అనుకుంటే, మరి ఎవరైనా సరే ఆయన అవసరాన్ని బట్టి, వారిలో ఉన్న చక్కని సుగుణాలను బట్టి తప్పనిసరిగా వారిని వాడుకుంటారనే సంగతి వాస్తవం. యేసుక్రీస్తును గురించి కూడా ఒక మంచి మాట వ్రాయబడింది, యోహాను సువార్త 7వ అధ్యాయం గమనించండి మీరు 15వ వచనాన్ని. యేసుక్రీస్తు ఒక చోట బోధిస్తూ ఉన్నారు, యూదులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వింటున్నారు. వారు అంటారు యేసుక్రీస్తుని గురించి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి గమనించండి, యోసేపు మరియా కుమారుడు కదా, తన సహోదరులందరూ మన మధ్యలోనే ఉన్నారు కదా, మరి ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు ఎందుకు నేను మీకు బోధిస్తున్నానంటే, అపొల్లో వలె ఒక మంచి పరిచారకులుగా మీ జీవితాన్ని మీరు కొనసాగించుకోవాలని కోరుకుంటే, పరిచర్యలో ఆశీర్వాదకరముగా ఉండాలనుకుంటే, సంఘము పాలనలో ఒక ఆశీర్వాదకరముగా ఉండాలనుకుంటే, ఆత్మీయతలో
ఒక సాక్ష్యం కలిగి మీరు జీవించాలని ఆశిస్తే మీకంటూ ఒక గుర్తింపు. మరోసారి చెప్తున్నాను, మీకు ఒక ఇమేజ్ రావాలి అని ఆశిస్తే ఇదిగో అపోలో వలె మీ జీవితాలను కొనసాగించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24-25 ఈ రెండు వచనాల్లోని గమనించండి. రెండవ చక్కని సుగుణం ఉంది అపోలోలో. లేఖనముల యందు అతడు ప్రవీణుడు, చూశారండి, నిపుణుడు, బాగా ఏమండి నిపుణులుగా మార్చబడుతూ ఉంటారు. మాటలలో కొంతమంది ప్రవీణులై ఉంటారు, ఏమండి వాయిద్యములు ప్లే చేసే విషయంలో కొంతమంది ప్రవీణులై ఉంటారు. ఇక బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే యుద్ధమందు చాలామంది ప్రవీణత నొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. యుద్ధమందు ఇతడు ప్రవీణుడు, ప్రవీణుడు అని పేరు గాంచినటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఇప్పుడు ఈ అపోల్లో ఎవరో తెలుసండి, బాగా గమనించండి, లేఖనముల యందు ప్రవీణుడు. ప్రతి లేఖనములలో దైవత్వానికి సంబంధించిన విషయాలు ఏమిటి, లేఖనములను పరిశీలన చేస్తూ ఆ లేఖనములలో ఉన్నటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక అవగాహన కలిగి ఆ లేఖనాలలో వ్రాయబడినటువంటి ఏమండి యేసుక్రీస్తును గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఒక ఎఫెసీ సంఘానికి బోధించటం, అక్కడ ఎఫెసీ సంఘాన్ని స్థాపించటమే కాదు, అక్కడి నుండి మరలా మరొక ప్రాంతాలకు వెళ్ళటం, మరొక ప్రదేశాల్లో పరిచర్య చేయటం, ఇవన్నీ బైబిల్లో ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు. లేఖనముల యందు ప్రవీణుడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు చాలామంది విశ్వాస జీవితం చేస్తున్నారు, లేఖనముల మీద ఒక అవగాహన ఉండటం లేదు. ఏమండి వాళ్ళు ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ సంబంధించినటువంటి వాటి విషయాలలో మంచి అవగాహన ఉంటుంది. వారికి సంబంధించినటువంటి ఉద్యోగం ఉందనుకోండి, ఆ శాఖను గురించి ఒక మంచి అవగాహన ఉంటుంది. వారు చేసేటటువంటి జాబులో ఏమండి వారికి ఇచ్చినటువంటి వంతులో వారికి ఒక మంచి అవగాహన ఉంటుంది. వారి ఇంటి పాలనలో ఆ ఇంటి మీద కానివ్వండి, పిల్లల మీద కానివ్వండి, ఒక మంచి అవగాహన గ్రహింపు ఉంటుంది. సంవత్సరాలు బైబిల్ను మోస్తూనే ఉన్నారు, సంవత్సరాలు బైబిల్ మీ వద్దే ఉంటుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు మీ చేతుల్లోనే ఉంటున్నాయి. లేఖనములలో ఒక అవగాహన ఉందా, లేఖనాలను గ్రహిస్తున్నారా, లేఖనములను పరిశీలన చేస్తున్నారా, వాక్యాన్ని చదువుతున్నారా, వాక్యాన్ని వింటున్నారా, వాక్యం మీద ఎంత అవగాహన ఉంటుంది, అసలు వాక్యములో మీరు ప్రవీణత నొందినటువంటి వ్యక్తులేనా, కొంచెం ఆలోచించండి. సమయాన్ని వ్యర్థమైన వాటి మీద ఏమండి వినియోగిస్తూ పూర్తిగా బైబిల్ మీద ఒక అవగాహన లేకుండా నడిపించబడుతుంది ఈ రోజున సర్వ సమాజం. లేఖనముల మీద ఒక అవగాహన కలగటం లేదు, లేఖనములలో ఒక ప్రవీణత నొందటం లేదు. ఈ అఫోల్లో ఎవరో తెలుసండి, లేఖనముల యందు ప్రవీణుడు. ఇంకొక విషయం చెప్తాను, గమనించండి. ఇక్కడే వచనాలన్నీ పుస్తకాలు అవన్నీ తెలుసుకోవటం వేరు, అందులో క్రీస్తును గూర్చినటువంటి అవగాహన వేరు. ఇప్పుడు నతనయేలు కూడా ఉన్నాడు, ఆయనకి లేఖనాలు బాగా తెలుసు. ఆ లేఖనాలలో వ్రాయబడినటువంటి యేసుక్రీస్తును గూర్చిన గ్రహింపు లేదు.
ఫిలిప్ వెళ్ళి నతనయేలుకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటే, లేఖనాలన్నీ నాకు తెలుసులే, నాకు తెలియని లేఖనం ఏముంది, నాకు తెలియని బైబిల్ ఇది అని ఆయన తెలిసినటువంటి లేఖనాల గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ లేఖనములలో వ్రాయబడినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత లేదు ఆయనకి. కానీ ఆ ఫోన్లోకి వెళ్ళగాడు. లేఖనములలో వ్రాయబడినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి ఓ ప్రత్యేకమైన ప్రత్యక్షత ఆ ఫోన్లోకి ఉంది కనుక ఆయన క్షుణ్ణంగా ప్రభు మార్గాన్ని బోధించారు. ప్రేమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అపోస్తుల కార్యములలో మీరు 7:22 ఒకసారి గమనించండి. పాత నిబంధనలో ఒక మంచి నాయకత్వం చేసినటువంటి వ్యక్తి, ప్రముఖుడు, ఒక నిపుణుడు ఎవరంటే దైవజనుడైనటువంటి మోషే గారు. ఇక్కడ మోషేను గురించి ఏమని రాయబడి తెలుసండి, ఐగుప్తు యొక్క సకల విద్యలయందు అలాగే మాటలయందు ప్రవీణుడు, ప్రవీణత నొందినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, అంతటి నాయకత్వాన్ని ఎలా ఇవ్వగలిగారు దేవుడు మోషేకి? అంతటి ప్రత్యక్ష గుడారాన్ని గూర్చినటువంటి ప్రత్యక్షత దీనికి ఎలా కలిగింది? ఈరోజున చాలామంది ఒక చిన్న మందిరం కడితే సంతృప్తి పొందుతారు. ఒక 20-30 సైజుతో కొలతలతో ఒక చిన్న మందిరం కడితే సంతృప్తి పొందుతారు. ఓ 2-3 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఏమండి అందులో సంతృప్తి పొందుతూ ఉంటారు. ఓ పెద్ద సేవ చేశాం, పెద్ద పరిచర్యని మేము పొందుకున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎబ్రీ పత్రికలో 8:5 మీరు గమనించండి, సీనాయి పర్వతం క్రింద ప్రత్యక్ష గుడారమును స్థాపించుటకు, దాన్ని 3 భాగాలుగా కట్టుటకు, దాని కొలతలు, ఆ మందిరములో ప్రాముఖ్యమైనటువంటి ఒక 6 ఉపకరణములు, దానికి సంబంధించినటువంటి మరల ఏమండి చిన్న ఉపకరణములు, ఏమండి చిన్న బలులు కొన్ని అర్పించాలి, పెద్ద బలులు కొన్ని అర్పించాలి. మీరు కొంచెం ఆలోచన చేయండి, ఒక యాజకత్వం ఇలా చేయాలి, యాజకుడు ఇలాంటి వస్త్రములు ధరించాలి, ఏమండి బలిపేటపు కొలత, ఏమండి ద్వారము దగ్గర నుండి ముగింపు, ఏమండి నిబంధన మందసం వరకు ఈ కొలతలు కానివ్వండి, ఏ వస్తువులతో చేయాలో, ఇవన్నీ మోషే గారు ఎలా చేయగలిగారు, తను ఎలా చేయించగలిగారు? 8:5 కొండపైకి రమ్మన్నారు, వెళ్ళారు, కొండ మీద ఏమండి చూపించారు. ఒక పెన్ తీసుకొని పేపర్ తీసుకొని రాబాబు పైకి అని చెప్పలేదు. ప్రత్యక్ష కూడా కొలతలు పొడవెంత ప్రభువా, వెడల్పు ఎంత ప్రభువా, ఎత్తెంత అని ఇదేమి అడిగినట్లు కనపడదు. చూడండి, ఎంత ప్రవీణుడైతే, ఎంత నిపుణుడైతే మోషే గారికి దేవుడు కొండ మీద చూపించారు, ఆ చూపిన ఎవరి నీడ ప్రకారంగా ఆ ఛాయలో క్రిందకు వచ్చి ప్రత్యక్ష గుడారమును స్థాపించగలిగారు. ఏ ఒక్కటి కూడా తన జీవితంలో పొరపాటు జరగకుండా క్షుణ్ణముగా ప్రతిదీ చేయగలిగారు. ఈ మాటలు వినుచున్న మీ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి, ఎలా మోషే గారు అంత ప్రత్యక్ష గుడారాన్ని తన మెదళ్ళు పెట్టుకున్నారు, తన హృదయం ముందు దాన్ని ఎలా స్థాపించుకోగలిగారు, తన మనస్సులో ఎలా అది ఫ్రింట్ ఉంది,
దేవుడు చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు ఎలా చేయగలిగారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని నా ప్రియమైన సహోదరులారా, దైవ సేవకులైనా విశ్వాసులైనా, ప్రతిరోజు బెర్యా సంఘస్థుల వలె దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యమును పరిశీలన చేసుకోవటం, ఏమండి పాడే పాటల్లో, ప్రార్థనల్లో, పరిచర్యలో మేము పెద్ద ప్రవీణులు మనం చెప్పుకునే దానికంటే కూడా లేఖనముల యందు ప్రవీణులుగా మార్చబడాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు బోధిస్తున్నాను. దైవజనుడైన పౌలు గారు కూడా తిమోతికి పత్రిక వ్రాస్తున్నప్పుడు ఒక మాట అంటారండి, ప్రతి లేఖనములను బోధించుటకు నీవు సమర్థుడవై ఉండాలి. ప్రతి లేఖనం మీద ఒక అవగాహన కలగాలి. ఒకటి, ఆయన విద్వాంసుడు; రెండవది, లేఖనముల యందు అతడు ప్రవీణుడు. ప్రవీణుడు చూడండి, ఇక్కడే ఇంకొక మాట కూడా చెప్తాను. అపోస్తుల కార్యములు 18:24-25 రెండు వచనాల మీదనే మీ మనస్సును నిలపండి. అతడట ఆత్మయందు తీవ్రత గలవాడు. నోట్ చేయండి మూడో విషయం, ఎవరైనా ఆత్మయందు తీవ్రత గలవాడు. ఎంత మంచి మాట అండి, అపొల్లో ఆత్మయందు తీవ్రత గలవాడు. ప్రభు మార్గాన్ని బోధించాలి. మీరు ఆ తర్వాత 25 కింద కూడా చదువుకోండి. ఎఫెసీ సంఘములో బోధించడమే కాదు, అక్కడి నుండి ప్రయాణమై మరొక ప్రాంతానికి వెళ్ళారు, మరొక ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు మార్గాన్ని గురించి ఏమండి తన ఆత్మయందు తీవ్రత కలిగి బోధించారు. ప్రేమైన సహోదరులారా, ఆత్మయందు తీవ్రత, ఈ రోజుల్లో చాలామందికి ఆత్మలో ఒక తీవ్రత లేదు, ఆత్మయందు తీవ్రతను పొందుకోవట్లేదు. ఈ ఆత్మయందు తీవ్రత అంటే, ఈ తీవ్రతకు వ్యతిరేక పదం ఏంటో తెలుసండి, బాగానండి నోట్ చేయండి, రోమపత్రిక 12, ఇక్కడ పౌలు గారు ఒక విషయం చెప్తారు. ఏమండి ఏమని చెప్పారు? మీరు ఆత్మ విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి. తీవ్రతకు వ్యతిరేక పదమే మందత్వం. మాంద్యులవుతారు సేవా జీవితంలో. ఏమండి చాలామంది మాంద్యులయ్యారు విశ్వాస జీవితంలో, చాలామంది మాంద్యులయ్యారు. నా ప్రియమైన సహోదరులారా, ఆత్మలో రేపబడటం లేదు, వారి ఆత్మను పరిశుద్ధాత్ముడు పురికొలపటం లేదు, ఆత్మయందు తీవ్రత లేదు. సేవా జీవితంలో సేవకులు పూర్తిగా చల్లారిపోయిన స్థితి, సంఘ పాలనలో విశ్వాసులు పూర్తిగా చల్లారిపోతున్నటువంటి స్థితి, మండే సేవకుడు ఆరిపోతున్న స్థితి, మండించబడుతున్నటువంటి విశ్వాసులు, మండించబడుతున్న సంఘం, మండించబడుతున్నటువంటి మినిస్ట్రీ, మండించబడుతున్న సంస్థలో చాలామంది పూర్తిగా చల్లారిపోయారు. కారణం ఏమిటంటే, ఏదో ఒక మాంధత్యం, ఏదో ఒక మత్తులో పడిపోయారు. యేసుప్రభు బోధించారు, తిండి వలననైనను, ఐహిక విచారముల వలననైనను మీ హృదయములో ఒకవేళ మందముగా మత్తులైపోతారేమో జాగ్రత్త పడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షత త్వరలో రాబోతుంది,
ఆయన ఎదుట మీరు నిలబడేటట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, శక్తిమంతులుగా మార్చబడండి. లూకాసువార్త 21:34 యేసుక్రీస్తు చెప్పిన విషయాలు ఇవన్నీ. ఈ విషయాలు బోధిస్తూ యేసుక్రీస్తు అంటారు, తిండి వలన మత్తులయ్యారా, ఐహిక విచారముల వలన మత్తులయ్యారా? చాలామంది ఈ రోజుల్లో లోకపు మత్తులో పడుతున్నారు. లోకస్తుల గురించి చాలాసార్లు మనం వింటాం, సీనియర్ యాక్టర్లు, పొలిటికల్ లీడర్సు డ్రగ్స్కి అలవాటు పడ్డారు, మత్తులో పడ్డారు, ఆ మాంధిత్యంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఆ మత్తు పానీయాలను వాళ్ళు మునిగిపోతున్నారని చెప్పుకుంటారు. ఆత్మీయులైనటువంటి వ్యక్తులేమో డబ్బనే మత్తులో పడిపోతున్నారు, నిద్ర అనే మత్తులో పడిపోతున్నారు, కులమనే మత్తులో పడిపోతున్నారు. ఏమండి, సుఖ సౌఖ్యాలు కోరుకొని ఆ మత్తుల్లో పడిపోతున్నారు. ఆత్మలో రేపబడినటువంటి సంసోను చివరికి దెలీల మత్తులో పడిపోయాడు. ఏమండి, ఎలుగుబంటును, సింహాన్ని, తోడేళ్లను బలముతో చంపినటువంటి, ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి దావీదు ఏమండి పొద్దు కురుంకు వేళ నిద్రామత్తుతో ఎక్కకున్న చోటికి ఎక్కి చూడకుండా దాన్ని చూసి ఆ మత్తులో పడిపోయి జీవితాన్ని మరొక కోణంలో నడిపించుకున్నారు. ఏమండి, జలప్రలయము నుండి తప్పించబడ్డానని చెప్పుకున్నటువంటి నోవహు గారు ద్రాక్ష తోట వేసి చివరికి ద్రాక్ష రసాన్ని త్రాగి ఒంటి మీద బట్టలు లేకుండా మత్తుడైపడి ఉన్నాడు. బైబిల్ చరిత్రలు ఎందుకు చెప్తున్నాయి? ఆ అపాయంలో మనం పడకూడదని. అదే మత్తులో పడినటువంటి లోతు ఏమండి శపించబడిన వంశానికి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. ఏ మత్తు మిమ్మల్ని బంధిస్తుంది, ఏ మాంధత్యములో మీరు పడిపోయారు? ఆత్మయందు తీవ్రత ఉందా? విలువైన పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతల్ని కాపాడుకుంటున్నారా, వాటిని పాడు చేసుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలి నా ప్రియమైన సహోదరులారా. మీ ఉజ్జీవం ఏమైపోతుంది? బైబిల్లో గమనించండి, ఒకసారి నాహాషు అనే వ్యక్తి ఇశ్రాయేలు మీదకి వచ్చి, నోట్ చేయండి, సమూయేలు 11:16 మీరు నోట్ చేసుకోండి. దేవుని ప్రజల యొక్క కుడి కన్నులు పెరుక్కొని వెళ్ళాడు. మరొకసారి చెప్తున్నాను, కుడి కన్నుని పెరుక్కొని వెళ్ళాడు. ఈ ఆత్మీయ అర్థాలు ఉంటాయి. ఈ వ్యక్తి వచ్చి దేవుని ప్రజల యొక్క కుడి కన్నులు ఎందుకు పెరుక్కొని వెళ్ళాడు? సాతాను వచ్చి మీ కుడి కన్నులు పెరుగుతాడు, మీ కుడి కన్నుని పెరుగుతాడు, జాగ్రత్త పడండి. ఎందుకు ఈ కుడి కన్నుని ఎందుకు పెరుగుతాడు తెలుసా అండి? కీర్తనకారుడు అంటాడు, దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు. కుడి పార్శ్వమున దేవుడు ఉంటే ఈ కుడి కన్ను ఏం చేస్తా తెలుసా అండి? దేవుని మీద ఉంటుంది. అంటే దేవుని వైపు చూడగలుగుతాం, కుడి వైపును చూడగలుగుతాం దేవుని వైపుకి. ఆత్మీయతలో చాలామంది చూపు దేవుని మీద లేకుండా ఆ దృష్టిని సాతాను ఏం చేస్తుంటాడంటే మళ్ళిస్తూ ఉంటాడు. దావీదు ఏమంటాడు, సదాకాలము నా గురి నా ప్రభు మీద నిలుపుతున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నారు అన్నారు. మీకున్నటువంటి దేవుని మీద దృష్టిని సాతాను మళ్ళిస్తాడు. పొలంలో పనిచేస్తూ ఉన్నారండి సౌలు, అభిషేకించబడిన తొలి రోజులండి, ఇంటికి వచ్చారండి, జనులందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చుటకు కారణం ఏమిటని అడిగారు, పూర్తి అవగాహన ఆయన కలిగింది. ఆరో వచనాన్ని మీరు గమనించండి, ఆ మాట వినినప్పుడే పరిశుద్ధాత్ముడు సౌలు మీదకి వచ్చారు. ఆత్మచేతట ఆయన అత్యాగ్రహుడై, అంటే రేపబడుతున్నాడు,
ఆయనకున్న ఆసక్తి, ఆత్మ తీవ్రత. ఎవరైనా సమూయేలుతో సౌలుతో కలవకపోతే మీ కుటుంబాలన్నీ పాడైపోతాయి అని చెప్పి కొంతమందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి ప్రజలను విడిపించుకొని వచ్చారు. దీని ఏమంటారు? తనకున్నటువంటి ఆత్మ తీవ్రత. మన ఆత్మను పరిశుద్ధాత్ముడు రేపాలి, పురికొల్పబడాలి ప్రతి క్షణం. ఆత్మీయతలో చల్లారిపోతున్నారేమో పరిస్థితులను బట్టి. నా ప్రియమైన సహోదరుల్లా, అఫోల్లో ఎవరో తెలుసా? ఇప్పుడు ఆత్మయందు తీవ్రత గలవాడు, తీవ్రత గలవాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, క్లుప్తంగా మీకు చెప్తాను. నోట్ చేయండి, అపోస్తుల కార్యములు 18:25 నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా రాయబడిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గమును గురించి ఉపదేశము పొందినవాడు. అఫోల్లలో ఈ మంచి లక్షణాలు మనం చూడగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గమును గురించి ఆయన ఉపదేశము పొందినవాడు. ఎవరి ద్వారా పొందారు? దేవుని ద్వారా ఉపదేశము పొందినవాడు. ప్రత్యేకంగా దేవుడు ఆయనకు సువార్త మీద, ఉపదేశం మీద ఒక అవగాహన కలగజేశారు. ఏమండి, తెలియని విషయాలు ఏదైనా ఆత్మీయులైనటువంటి వ్యక్తులు చెబుతుంటే త్రోసిపుచ్చే వ్యక్తి కాదు. విద్యాంసుడైనా, ఏమండి, ప్రవీణుడైనా, ఆత్మీయ తీవ్రత గలవాడైనా, ఉపదేశము పొందినవాడైనా, ఒకసారి అకుల్లా ప్రిస్కిల్లా వారికి తెలిసిన విషయాలు, ఏమండి, పౌలు గారి దగ్గర నేర్చుకున్న సత్యాలు ఈ అఫోల్లోకి తెలియజేస్తా ఉంటే క్షుణ్ణంగా తెలుసుకుంటా ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇన్ని చక్కని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇంత టాలెంట్, సామర్థ్యత గల వ్యక్తి అకుల్లా ప్రిస్కిల్లాలు చెప్తుంటే కూడా వింటున్నారు చూడండి. ఆత్మీయునికి ఉండే లక్షణాలు ఇవి. నా ప్రియమైన సహోదరులారా, మన సామర్థ్యమును బట్టి దేవుడు పరిచర్యనిస్తారు. అది మన మనుషుల ద్వారా పొందింది కాదు. దైవజనుడు పౌలు చెప్తారు, ఏ మనుషుని ద్వారా నేను ఈ పరిచర్యను పొందలేదు, ఏ మనుషుని ద్వారా నేను ఈ ప్రకటన పొందలేదు, ఏ మనుషుడు నాకు ఈ ఉపదేశాలు బోధించలేదు, యేసుక్రీస్తు వలన నేను పరిచర్యను పొందాను. అపోస్తుల కార్యములలోనే నోట్ చేయండి, మీరు 24:24 నేను యేసు వలన పొందినటువంటి పరిచర్యను అంటారు పౌలు గారు. మనం చాలాసార్లు తెలుసు కానీ సామర్థ్యాన్ని బట్టి, ఒక 5 తలాంతులు ఒక ఆయన పొందుకున్నారు, 2 తలాంతులు ఇంకొక ఆయన పొందుకున్నారు, 1 తలాంతు ఇంకొక ఆయన పొందుకున్నారు. పొందుకోవటం ఒకటి అనుభవం, పొందుకున్న దాన్ని ప్రయోజనపరుచుకోవటం మరొక అనుభవం. ఇదే అపోస్తుల కార్యం 24:24 చూస్తే, అపోస్తులత్వములోను పరిచర్యలోను, ఏమండి, ఇస్కరియోతు యోధ పాలు పొందినవాడే. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే తప్పిపోయాడట. పొందుకోవటం ఒక అనుభవం, ఆ పొందుకున్న దాన్ని నిష్ప్రయోజనపరుచుకోకుండా ప్రయోజనపరుచుకోవాలి. ఈ సేవా పరిచర్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎన్నో నేను పొందుకుంటున్నాను. ఎవరి సేవకు అలా పొందుకోవాలి. విశ్వాసులు ఎన్నో పొందుకుంటున్నారు. పొందుకోవటం ఒక అనుభవం, దాన్ని ప్రయోజనపరుచుకోవటం మరొక అనుభవం. ఒక తలం తీసుకున్నారు, నిష్ప్రయోజనం చేసుకున్నాడు. యోధా చూడండి, తప్పిపోయాడట. తప్పిపోకుండా కాపాడుకునే మంచి అనుభవం కావాలి. పౌలు చాలాసార్లు చెప్తారు, కొరింథీయులకు రాసిన 2:4 మొదటి వచనాన్ని కూడా మీరు గమనించండి. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది,
నేను ఈ పరిచర్యను పొందినందున నేను కనికరింపబడితిని, కనుక నేను ఆధర్యపడను. యేసు వలన పొందిన పరిచర్య సంఘాన్ని ఏమండి యేసు మీకు ఇచ్చారు, పరిచర్యని యేసు మీకు ఇచ్చారు, రక్షణ యేసు మీకు ఇచ్చారు, విశ్వాస జీవితం చేయమని యేసుక్రీస్తు మీకు ఇచ్చారు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను, 25వ వచనంలో నోట్ చేయండి. బోధించే విషయములో ధైర్యవంతుడు అపొల్లో. మరోసారి చెప్తున్నాను, ధైర్యవంతుడు విద్వాంసుడు, లేఖనములయందు ప్రవీణుడు, ఆత్మయందు తీవ్రత కలవాడు, ఉపదేశము పొందినవాడు. 5వది మీరు గమనించండి, ధైర్యముగా బోధిస్తాడు. ధైర్యవంతుడు ధైర్యముగా బోధిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ధైర్యముగా బోధించేవారు అరుదు. ఖండితముగా కొన్ని విషయాలు చెప్పేవారు అరుదు. తప్పు దిద్దేవారు తక్కువ మంది కనిపిస్తారు. ఈ ధైర్యానికి వ్యతిరేకంగా చాలామందికి ఏమండి పిరికితనపు ఆత్మ. నేను అనకూడదు అన్నాను, కరోనా వైరస్ అంటే ఇప్పుడు అందరికి భయం. ఏమండి విశ్వాసుల దగ్గరగా కొంచెం మాట్లాడాలంటే భయం, వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయాలంటే భయం. ఎంతకాలం అవుతుంది చాలామంది విశ్వాసుల మీద చేతు నుంచి ప్రార్థన చేయడానికి భయం, కాసేపు మాట్లాడటానికి భయం. ఏమండి పైకి ఏమన్నా స్వస్థ వరాలు ఉన్నాయి, అభిషేకం ఉంది, గద్దించి ప్రార్థన చేస్తే అన్ని తొలగిపోతాయి అని చెప్పుకుంటాం, కానీ భయం 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 భయం. వైరస్ను బట్టి భయం, దురాత్మ శక్తుల చేత ప్రీడింపబడితే ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వారికి ప్రార్థన చేయడానికి భయం, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు వస్తే ఆ వ్యాధిగ్రస్తుల మీద చేతులుంచి ప్రార్థన చేయాలంటే భయం. ఎందుకు ఈ భయం వెంటాడుతుంది ఈరోజు? ఎందుకు ఈ భయం మిమ్మల్ని భక్షిస్తుంది? అపొల్లో ధైర్యవంతుడు, ఏ పిరికి తనపు ఆత్మ మిమ్మల్ని ప్రీడిస్తుంది, ఏ దాస్యపు ఆత్మ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది? ఈ సందేశం ద్వారా ఆ పిరికి తనపు ఆత్మ తొలగిపోవాలి, ఆ దాస్యపు ఆత్మ తొలగిపోవాలి. అసలు ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోతారో తెలుసండి. సౌలులో ఒక పాఠం నేర్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఫిలిస్తీయులు దండెత్తి యుద్ధానికి వచ్చారు. సౌలు భయపడిపోతున్నారు. ప్రారంభంలో ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఆత్మచేత ఏమండి తీవ్రత కలిగి యుద్ధానికి వెళ్ళి విడిపించినటువంటి సౌలు, ఇప్పుడు ఫిలిస్తీయులు దండెత్తి వచ్చేసరికే భయపడిపోతున్నాడు భయపడిపోతున్నాడు. 28:5 చూడండి, భయపడిపోతున్నారు. భయపడి ఎక్కడికి వెళ్ళారు? సోది చెప్పేవారి ఇంటికి వెళ్ళాడు. 15వ వచనాన్ని నోట్ చేయండి, సమూయేలు బయటకు వచ్చారు. సమూయేలుతో సౌలు స్వయంగా ఈ మాట చెప్తున్నారు, ఏమని, దేవుడు నన్ను ఎడబాసెను, ఊరీము ద్వారా తుమ్మీము ద్వారా ప్రవక్తల ద్వారా నాతో మాట్లాడలేదయ్యా, దేవుడు నన్ను పూర్తిగా ఎడబాసెను. భయం ఎప్పుడుకొస్తుందో తెలుసండి, భయం ఎప్పుడు భక్షిస్తుందో తెలుసా?
ధైర్యాన్ని ఎప్పుడు మీరు కోల్పోతారో తెలుసా? దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను ఎడబాషను అని మీలో ఒక గ్రహింపు వచ్చినప్పుడు, దేవుడు నాతో ఉన్నారు, దేవుడు నాలో ఉన్నారు, దేవుడు నాకు అధికారం ఇచ్చారు, దేవుణ్ణి నడిపిస్తున్నారు అనే ఏ ఒక్కరు భయపడరు, ధైర్యాన్ని కోల్పోరు. ధైర్యాన్ని కోల్పోయే దేవుడంటే దేవుడు నన్ను ఎడబాషాడేమో, దేవుడు నాకు ఇప్పుడు తోడుగా లేరు, దేవుని ప్రకటన నాకు రావట్లేదు, దేవుని గురించి దర్శనం కోల్పోయాను, అవివేకమైన పనులు చేసి దేవుని దూరం చేసుకొని ఈ రోజున పిరికితనపు ఆత్మతో నడిపించబడుతున్నావా? పిరికాత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? రోగం అంటే భయమా? అప్పు సమస్యలు అంటే భయమా? మనుషులు చూసి భయపడుతున్నారా? ఆ పిరికితనపు ఆత్మ మీలో నుండి దూరం కావాలి. ఆ పిరికాత్మ మీ నుండి తొలగిపోవాలి. నా ప్రియమైన సహోదరులారా, అపొల్లో వలె ధైర్యవంతులుగా మీరు మార్చబడాలి. యేసుక్రీస్తు ధైర్యం ఏమండి, పిలాతు దగ్గర ఒప్పుకున్నాడు. పౌలు గారు బోధించేటప్పుడు ధైర్యంతో యేసుక్రీస్తు ఒప్పుకున్నారని అంటారు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తును పట్టుకోవడానికి వస్తే ధైర్యముగా చెప్పారు, మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసు నేనేనని. సింహం అంటే ధైర్యం, వెనకడుగే పాకండి. ఒక చిన్న విషయం చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను, నోట్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6 నోట్ చేయండి. ఇక్కడ పౌలు గారు అపొల్లోను గురించి ఒక మంచి మాట చెప్తారు. నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను. ఏలో ఉన్నటువంటి చక్కని 6వ లక్షణం ఏమిటంటే నీళ్లు పోయేవాడు. బాగా గమనించండి, నేను నాటాను, అపొల్లో నీళ్లు పోసెను. ఇందులో ఉన్న కొంచెం ఆత్మీయత నేర్చుకోండి. బైబిల్లో ఏమండి, నీళ్ళ అనుభవాలు ఉన్నాయి, నీళ్ళు పోషణ అనుభవాలు ఉన్నాయి. కొంచెం మనం పదాన్ని రెండవ విధంగా గ్రహించగలగాలి. నీళ్ళు పోయేవాడు అంటే అర్థమేమిటి? నీళ్ళు పోసి బ్రతికించిన వారు ఉన్నారు. ఏమండి, నీళ్ళ ద్వారానే సంసోను ప్రాణం తెప్పరీలింది. ఏమండి, నీళ్లు పోసి బ్రతికించినటువంటి వ్యక్తులు ఉన్నారు, నీళ్లు పోసి ఏమండి సేద తీర్చినటువంటి వ్యక్తులు ఉన్నారు, నీళ్లు పోసి ఏమండి ఆదరించినటువంటి వ్యక్తులు ఉన్నారు, నీళ్లు పోసి ఏమండి ఉపచర్య చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. తోటి సేవకులకైనా, సంఘానికైనా, సమస్తకైనా, ఇతరులకు ఏమండి బ్రతికించటానికి, సేద తీర్చటానికి, ఆదరించటానికి, ఉపచర్య చేయటానికి నీళ్లు పోసే స్వభావం ఉండాలి, కానీ నిప్పులు పోసే స్వభావం ఉండకూడదు. ఈరోజు చాలామంది ఒక సేవకుని మీద ఒక సేవకుడు నీళ్లు పోసుకోవట్లేదండి, నిప్పులు పోస్తున్నారు. ఒక సేవకుడు సంఘములో నీళ్లు పోయట్లేదండి, ఆ సంఘములో నిప్పులు పోస్తున్నారు. ఏమండి, ఉన్న సమస్తలో నీళ్లు పోసి ఆదరించుదాము, సేద తీర్చుదాము, ఏమండి బలపరుచుదాము, బ్రతికించుదాము అనే స్వభావం లేదండి. ఒక చెట్టును నాటాము, దాంట్లో నీళ్ళు కొంచెం నీళ్ళు పోస్తే అండి కొంచెం బ్రతుకుతుంది, ఎదుగుతుంది. నీళ్లు పోయకుండా నిప్పులు పోస్తే ఆ చెట్టు చస్తుంది. ఆత్మీయతలో సంఘస్థులు చచ్చిపోతారు, సంఘాలు చనిపోతాయి. యేసన్న గారు ఉన్న రోజుల్లో చెప్పేవారు, కొంతమంది సేవకుల్ని కొన్ని చోట్ల పంపిస్తే ఇక అక్కడ మూటే ముళ్ళ మొత్తం సర్దుకొని సంఘానికి తలుపులేసి మందిరానికి మూతలేసి వచ్చేస్తాడు అంటాడు.
యేసన్న గారు చెప్పేవారు ఆయన వెళ్ళాడంటే మాత్రం ఆ సంఘంలో నీళ్లు పోయటం నిప్పులు పోసేస్తాం. ఆయన వెళ్ళాడంటే నీళ్లు పోయాడు ఆ సంఘానికి నిప్పులు పోస్తాడు. నీళ్లు పోసి ఆదరించరు, నీళ్లు పోసి ఉపచర్య చేయరు, నీళ్లు పోసి ఏమండి పరామర్శించరు, సేద తీర్చరు, బ్రతికించరు, ఇతరుల మీద నిప్పులు పోస్తారు. అది మంచి స్వభావం కాదు. అపొల్ల స్వభావం ఏంటంటే నీళ్లు పోయేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమండి అక్కడ సువార్త చెప్తూ అక్కడ పరిచర్య చేస్తూ వారికి చేతనైనంత మట్టుకు సహాయం చేస్తూ మరొక ప్రాంతానికి వెళ్ళి మంచి అవగాహన. యేసుప్రభు బోధలు ఉన్నాయి కదండి. ఎవరైనా వచ్చారనుకోండి ఆ వ్యక్తికి గిన్నెడు నీళ్ళు ఇవ్వండి, గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి, అలా ఉపచర్య చేయండి, సేద తీర్చండి. ఒక రోజున యేసుక్రీస్తే చెప్తారండి నిత్యంలోనికి వెళ్తే నేను దప్పిగలిగి ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. ప్రేమైన సహోదరులారా, ఈ ఆత్మీయ అర్థాలు కొంచెం మీరు లోతుగా గ్రహించి అపోలో ఒక మంచి పరిచారకుడు ఆయనలో ఉన్నటువంటి చక్కని సుగుణాలని ఈరోజు మనం తెలుసుకున్నాం. విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు, ఆత్మ యందు తీవ్రత గలవాడు, ఉపదేశం పొందినవాడు, ఏమండి ధైర్యవంతుడు, నీళ్లు పోయేవాడు. ఈ అపోలో వలె ఈ చక్కని సుగుణాలు కలిగి నడిపించబడండి. ఒక మంచి పరిచారకులుగా, మంచి విశ్వాసులుగా మీకంటూ ఒక గుర్తింపు కలిగి ఏమండి పౌలుతో సమముగా భావించుకున్నట్లుగా మీ పరిచర్యలో, మీ విశ్వాస జీవితంలో ప్రభు ఆ విధముగా ఒక్కొక్కరిని మార్చి అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మరి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సమయంలో దైవజనుడైన మంచి పరిచారకుడైన అపొల్లోను మా ముందు పెట్టి అనేకమైనటువంటి విషయాలు మీరు బోధించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. మరుగై ఉన్న ఒక సేవకుడు దైవజనుడైన పౌలు గారితో సమముగా పెట్టుకొని మాట్లాడినటువంటి తండ్రి, పౌలు గారి మాటలు మేము విన్నాం. ప్రభువా, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని ఒక మంచి పరిచారకుడుగా నడిపించబడి ఇతరుల మధ్యలో ఒక మంచి ఇమేజ్ కలిగి ఉన్నటువంటి అపొల్లో చక్కని సుగుణాలు ఏమై ఉన్నాయో ఇప్పటి వరకు చక్కగా మీరు వివరించారు. అపొల్లో వలె ఇక మీదట పాండిత్యము నుండి ప్రభువా ఒక్కొక్కరు ఒక్కొక్కరు విద్వాంసులుగా మార్చబడినట్లు సహాయం దయచేయండి. లేఖనముల యందు తండ్రి ప్రవీణత నొందినటువంటి వారిగా మార్చండి. ఆత్మచేత ప్రతిక్షణం రేపబడుతూ ఆత్మలో తీవ్రత కలిగి నడిపించబడటానికి కృపచూపండి. మీ ద్వారా తండ్రి పొందుకున్నటువంటి పరిచర్యలో నుంచి కుడి ఎడమలకు తప్పిపోకుండా నడిపించబడినట్లు మీరు సహాయం చేయండి. పిరికితనపు ఆత్మను తొలగించి ధైర్యపు ఆత్మతో నడిపించండి. ఒక్కొక్కరు ప్రభువా ఇతరుల మీద నిప్పులు పోయకుండా నీళ్లు పోసే, సేద తీర్చి, ఆదరించి, బ్రతికించి, ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసినట్లుగా ఒక్కొక్కరి జీవితాలు ముందు కొనసాగినట్లు సహాయం దయచేయండి. ఈ మాటలన్నిటినీ వినిన ప్రతి ఒక్కరిలో స్థిరపరచండి. ఈ మాటల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ప్రతి ఒక్కరికి మీరు కలగజేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి.
ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని శారీరకముగా ఆత్మ సంబంధముగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.